అలా అని కాదండి, టైమ్ ఎక్కువ టైం పట్టేస్తుంది. అంటే జనరల్గా సినిమా అవగానే అందరూ ఎప్పుడండి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అంటుంటారు, అంటుంటే ఫస్ట్ వీళ్ళందరూ సమాధానం చెప్పలే. ఒక కథ కథలు వింటూ ఉంటాం, విన్న కథని అంటే బేసిక్గా రాఘవేంద్ర గారు ఒక కలిసినప్పుడు ఎప్పుడో మా సరదాగా ఆయనతో నాకు మంచి ఇంటరాక్షన్ ఉంది. ఆయన అన్నారన్న, ఆయన చెప్పారు బయట కథలు కూడా తీస్తూ ఉండాలి మనం, లేకపోతే మందే వస్తూ ఉంటుంది. మనకి ఒక బయట కథలు చేసినప్పుడు ఇంకొక యాంగిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను బయట కథలు చేయకపోతే ఒక ఫ్యాక్షన్ డైరెక్టర్గానే నన్ను చూసేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఒక కృష్ణ చేశాను, అదుర్స్ చేశాను, ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే బికాజ్ ఆఫ్ మా నా రైటర్స్ వల్ల జరిగింది. అది అంటే నేను ఇది నా 17వ సినిమా, దాంట్లో నాకు ఆఫీస్ కథలు మూడు మంచి హిట్లు అయింది. వింటూ ఉండమండి, అంటే అవి మనకి సూట్ అవ్వ ఒకసారి బాగుండవు, వాళ్ళు అనుకుంటారు ఆ కథ చాలా బాగుందని అనుకుంటారు, కానీ అదేమో వర్కౌట్ అవ్వదు అనిపిస్తున్నారు. సార్ చాలా మంది డైరెక్టర్లు వేరే సినిమాలు సినిమాలన్నీ కూడా ఎక్కడ కాపీ వేరే సినిమా హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ లాటిన్ అయినా అసలు యాక్చువల్ తెలుగులో సినిమా కదా రావడం కదండి. ఏ తెలుగులో వచ్చింది కదే కదా. అంటే ఇవి ఇప్పుడు చాలా సినిమాలు ఏంటంటే హాలీవుడ్ లేదా ఫ్రెంచ్ సినిమాను అట్లా కాపీ అంటారు, ఈవెన్ చాలా పెద్ద డైరెక్టర్లు కూడా అదే చేస్తారు. సోషల్ మీడియా వచ్చింది కదా, మీరు ఒక సీన్ చూడగానే ఈ సీన్ బాగుండా సినిమా కాపీ అని వాళ్ళు ఇమీడియట్గా పెట్టేస్తున్నారు. అంటే తెలుగులో మనకి ఒక సమాజం నుండి కానీ లేదా ఇంకొక మనిషి అది సినిమా కథలు రావట్లేదు అంటే ఇన్స్టెంట్గా కావాలని వెళ్ళిపోతున్నారు. అలా అని కాదండి, ఫస్ట్ నుంచి ఇది వేళ వచ్చిందేం కాదండి. ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఎవరికి తెలియదు తప్ప అప్పటి నుంచి ఒక ఇన్స్పైర్ అయ్యి చేయటమో లేకపోతే కాపీ చేయటం అనేది ఉంది. అదేంటంటే ఈవేళ తెలిసిపోతుంది కాబట్టి మాట్లాడుతున్నారు.